మద్దతు ఎందుకు చూడవు అని రాశాడు. అనగానే ఏమైపోయింది అప్పటిదాకా, అరే ఈయన సీఎం ఇప్పుడు ముందు ఫైట్లో దిగితే నెక్స్ట్ ట్రిప్ కన్నా సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ అదే జోష్లో ఉంటే అనుకున్నది కదా. వారిని ఇదే అయితే తెలుగుదేశం ఇచ్చే 35 తీసుకుని అది పెట్టుకుని దాని ద్వారా సీఎం అడుగుదాము, లేకపోతే అట్లాగో అంటే వీళ్ళ లెక్క ఎట్లా ఉందంటే ఇప్పుడు ఇది చెప్పిన దాని ప్రకారం 35-40 సీట్లు ఇస్తే ఆ 35-40 గెలుచుకుంటే అప్పుడు దాన్ని అడ్డం పెట్టుకుని బేరమాడదామని సీఎం పోస్ట్ మాకు కూడా ఇవ్వాలి. అంత ఎర్రోడ చంద్రబాబు నాయుడు 40 ఇస్తే అందులో 25 తెలుగుదేశం వాళ్ళే ఉంటారు. జగన్ దగ్గర నుంచి 23 లాక్కోగలిగినప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి లాక్కోవడం ఎంతసేపు, ఆయన పెడతాయి మనుషుల్ని. బీజేపీలోకి పోయిన కామినేని బీజేపీతో పాటే పోయాడు అవుతాడు. అలాగే విష్ణుకుమార్ రాజు బీజేపీలో ఉంటూనే తెలుగుదేశం తరపున పనిచేసి పెడతాడు. ఏ పార్టీలో ఉన్నా తమ తరపున పనిచేసి పెట్టడానికి మనుషులు పెట్టుకోవడం సిద్ధహస్తుడైనటువంటి చంద్రబాబు ముందు ఈ నాటలు ఏమి నడుస్తాయి. అక్కడ ఒకటి అయిపోయింది. అక్కడ రెండోది పవన్ కళ్యాణ్ నిన్న దాంతో అంటే ముద్రగడ ఇంపాక్ట్ ముద్రగడ లేక దాని మీద కింద స్థాయి నాయకులు మాట్లాడితే ఎక్కదు, వైరల్ అయ్యేది ముద్రగడ లేకని వైరల్ అవుతుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయన అర్జెంటుగా ఈనాడు జ్యోతులకి ఇంటర్వ్యూ ఇచ్చారు. అది ఫుల్ పేజ్ ఇంటర్వ్యూ.